ఈ యొక్క వ్రతములో మహాగణాధిపతికి ఇష్టమైనటువంటి 21 ఆకులతో పూజించాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. మాచీపత్రం అనగా మాచి వృక్షం యొక్క ఆకు. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. బృహతీపత్రం అనగా వాకుడు చెట్టు యొక్క ఆకు. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. బిల్వపత్రం అనగా మారేడు దళం. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం అంటే గరిక. హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. దత్తూరం అంటే ఉమ్మెత్త ఆకు. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. బదరీపత్రం అనగా రేగి చెట్టు యొక్క ఆకు. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. అపామార్గం అంటే ఉత్తరేణి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. తులసీపత్రం అనగా తులసీ దళం. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. చూతపత్రం అంటే మామిడాకు. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. కరవీరము అంటే గన్నేరు చెట్టు యొక్క ఆకు. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. విష్ణుక్రాంతం అనగా విష్ణుక్రాంతము అని వాడబడేటటువంటి ఒకనొక ఔషధి యొక్క ఆకు. వటవే నమః దాడిమీపత్రం పూజయామి. దాడిమి అనగా దానిమ్మ వృక్షం. దాని యొక్క ఆకుతో పూజించాలి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. దేవదారుపత్రం అంటే దేవదారు అని పిలువబడేటటువంటి ఒకనొక ఆకు. ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. మరువకము అంటే మరువం. హేరంబాయ నమః సింధూరపత్రం పూజయామి. సింధూరపత్రం అంటే వావిలి చెట్టు యొక్క ఆకు. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. జాజీపత్రం అంటే జాజికాయ అని వాడబడే చెట్టు యొక్క ఆకు. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. గండకీపత్రం అంటే గండకీ చెట్టు యొక్క ఆకు. ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. శమీపత్రం అనగా జమ్మి చెట్టు యొక్క ఆకు. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. అశ్వత్థపత్రం అంటే రావి చెట్టు యొక్క ఆకు. స్వరసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. అర్జున అంటే మద్ది చెట్టు. మద్ది చెట్టు యొక్క ఆకు. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. అర్కపత్రం అంటే జిల్లేడు చెట్టు యొక్క ఆకు. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి.